నంద్యాల పట్టణంలోని స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానందలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ బస్సు డ్రైవర్లకు శిక్షణ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అలాగే డ్రైవింగ్ చేసే ముందు పిల్లలపై శ్రద్ధ ఉండాలని, త్రాగి డ్రైవింగ్ చేయరాదని, వారిని స్కూల్కు అప్రమత్తంగా తీసుకువెళ్లే బాధ్యత డ్రైవర్దే అని చెప్పడం జరిగింది. ఏమాత్రం రూల్స్ అతిక్రమించి డ్రైవ్ చేసినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యతరహితంగా డ్రైవ్ చేయాలని డ్రైవర్లకు అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు పోసిపోతారా లేదా? మన పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా నేను పట్టుకొని నీకు అది లేదు ఇది లేదు అది చూపిలేదు. ఎవరిని ఇంతవరకు బుద్ధి మాటలు ఎవరిని ఇద్దరం మేము అందరినీ గౌరవంగా సాటి మనిషికి ఏం గౌరవం ఇవ్వాలో అదే గౌరవంగా మాట్లాడుతున్నాం. ఈరోజు మన గౌరవనీయులైన నంద్యాల ఎస్పీ గారి మరియు నంద్యాల డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఈ స్కూల్ బస్సులకు సంబంధించిన డ్రైవర్లతోటి, వారికి అటెండర్లతోటి ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం ఏమంటే, ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ దాని యొక్క వ్యాలిడ్ డేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలా, పొల్యూషన్ ఉండాలా. అదేవిధంగా స్కూల్ డ్రైవర్లు ఎవరు కూడా తాగి బస్సు నడపకూడదు, ఓవర్ స్పీడ్ నడపకూడదు, మొబైల్ ఫోన్ యూస్ చేస్తూ డ్రైవింగ్ చేయకూడదు అని, దానితోపాటు మరలా ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు వెహికల్స్ను పార్క్ చేసుకొని అందులో ఉండే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా దించి, అటెండర్ సహాయంతో దించి ఎక్కించుకోవడం చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం అని జరిగింది. ఈ సీసీ కెమెరా ఎందుకు ఏర్పాటు చేసుకోమని చెప్పినామంటే, కొన్ని స్కూళ్ళ బస్సుల్లో ఈ స్కూల్ పిల్లల పైన వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడము కొన్ని ఇక్కడ నంద్యాల టౌన్ అని కాదు, కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అది దాని మీద కూడా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితి, అటువంటి సందర్భము ఇక్కడ జరగకూడదని ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం ఏమనగా, ప్రతి స్కూల్ బస్సులో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలా, ఆ సీసీ కెమెరాను మీ ఫోన్కు కనెక్ట్ చేసుకొని మీరు స్కూల్లో కూడా చూడొచ్చు, మీ డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ అటెండర్ ప్రవర్తన ఎట్లా ఉంది, పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది మీ అబ్జర్వేషన్ కోసము, మీ మంచి కోసమే మంచి కోసమే అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, ప్రతి బస్సు కూడా జీపీఎస్ ఏర్పాటు చేసుకోమని చెప్పినాము. ఆ జీపీఎస్లో బస్సు లొకేషన్ తెలుస్తుంది, ఎక్కడికి పోతా ఉంది, ఎక్కడ ఉంది, వాడు బస్సు స్కూల్ నుంచి డైరెక్ట్గా పిల్లల్ని దించడానికి పోతున్నాడా, లేకుంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి బస్సు తీసుకొని పోతున్నాడా అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డ్రైవర్లకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కూడా బస్సు కండిషన్స్ అన్నీ నీట్గా ఉండేటట్టు యాజమాన్యం చేయవలసిందిగా సూచించడం అయినది. ముఖ్యంగా యాక్సిడెంట్లు జరగకుండా, బస్సులు స్పీడ్గా ఓవర్ స్పీడ్ నడపకుండా, బస్సులు ఉండే స్పీడ్ కంట్రోల్లో 60 స్పీడ్ ఉంటుంది కిలోమీటర్ పర్ అవరు, దానికంటే ఎక్కువ స్పీడు పోదు బస్సు, కానీ టౌన్లో 60 కిలోమీటర్స్ అంటే ఎక్కువ స్పీడ్ కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ పరిస్థితులను బట్టి బస్సును నడపవలసిందిగా వాళ్ళకు సూచించడం అయినది. అలాగే వాళ్ళకి ఏదన్నా సమస్యలుంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నా నెంబర్ ఇచ్చినాము, వాళ్ళకి ఏదన్నా సమస్యలుండి బస్సు పోవడానికి కానీ రావడానికి కానీ ఏదన్నా సమస్యలుంటే తెలియజేయమని చెప్పి కోరడం అయినది. అటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మా పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏదన్నా ఉంటే అది వాళ్లకు రెక్టిఫై చేసి వాళ్ళకు క్లియర్గా చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రజల సౌకర్యార్థము, వాళ్ళ పిల్లలు సేఫ్గా స్కూల్కు పోయి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అనే భావనతో ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ అవకాశం